శ్రీ సాయిబాబా సేవకు సంబంధించి ఏదైనా కొత్త పని ఆరంభించాలంటే వారి అనుమతి తప్పనిసరి. అనుమతి పొందిన పనుల్లో కూడా భక్తులు అసంబద్ధంగా వ్యవహరిస్తే బాబా సహించేవారు కాదు. మసీదు తాపడం పనులు రాత్రంతా చేస్తే ఉదయం చావడి నుండి వచ్చిన బాబా ఆ పనుల్లో ఏదైనా అసంబద్ధంగా ఉంటే కోపోద్రిక్తులై వాటిని తొలగించేవారు. ఇలా బాబా అనుమతి లేకుండా ఒక్క పని ముందుకు సాగేది కాదు. రాధాకృష్ణ అయ్యి ఏ పని తలపెట్టినా బాబా సంపూర్ణ అనుమతి ఉండేది. ఆయే ఎప్పుడూ బాబా ఎదురుపడి అనుమతి కోరేవారు కాదు. వారిద్దరి మధ్య ఉన్న దైవిక అనుసంధానంతో తను తలపెట్టే పనులకు రాధాకృష్ణ ఆయి అనుమతిని పొందేవారు. చూసేవారికేమో ఆయి సొంత నిర్ణయాలు తీసుకుంటున్నారన్న భావన ఉండేది. ఇది సరైంది కాదు. ఆయి ఎంత సాధకురాలైనా ఆయి స్థానంలో ఎంత గొప్పవారు ఉన్నా బాబా అనుమతి పొందాల్సిందే. రాధాకృష్ణ ఆయికి బాబాకు ఉన్న దైవిక అనుసంధానం గురించి తెలిసిన కొద్దిమంది భక్తులకు మాత్రమే ఆయి తను తలపెట్టిన పనులను అప్పగించేవారు. ఆయి అప్పగించిన పనులు బాబా ఆజ్ఞ మేరకే జరుగుతున్నాయని వాటి బాధ్యత తీసుకున్న భక్తులు ఎంతో శ్రద్ధతో చేసేవారు. పండ్ల సీజన్లో దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు బుట్టల నిండా మామిడి పండ్లు తెచ్చేవారు. నాసిక్, పూణే, ముంబై నుండి బాబా కోసం పార్సల్స్ కూడా వచ్చేవి. ప్రతిరోజు బాబా మామిడి పండ్లు అందరికీ పంచేవారు, కానీ వామన్కు ఇచ్చేవారు కాదు. ఈరోజు కాకపోతే రేపైనా ఇస్తారులే అని మామిడి పండ్లు పంచేటప్పుడు వాటివైపు ఎంత ఆశగా చూసినా బాబా వామన్ను పట్టించుకునేవారే కాదు. వేసవి కాలం ముగియ వస్తుంది. మామిడి పండ్ల సీజన్ అయిపోవస్తున్నా కూడా బాబా ఒక్క మామిడి పండు కూడా వామన్ పటేల్కు ఇవ్వరు. బాబా మామిడి పండ్లు పంచే సమయంలో భక్తులు వరుసలో మధ్యలో కూర్చున్నా పక్కనున్న వారికి మాత్రమే ఇచ్చేవారు తప్ప వామన్ చేతికి పండు ఇచ్చేవారే కాదు. ఇక ఈ సంవత్సరం మామిడి పండు తినలేనని బాధపడేవారు. వామన్ పటేల్కు మామిడి పండ్లు అంటే మక్కువ. పండు కనిపిస్తే తినకుండా ఉండలేరు. తనకు తానుగా మామిడి పండు బాబా ఇస్తేనే తినాలన్న నియమం ఎందుకు పెట్టుకున్నాడో తనకే తెలియదు. ఇటువంటి అనవసరమైన ఆంక్షలు పెట్టుకోవడం సమంజసం కాదని చెప్పడానికే బాబా వామన్కు మామిడి పండ్లు ఇవ్వలేదు. కానీ తల్లి ఊరుకుంటుందా? రాధాకృష్ణ ఆయి వద్దకు చిన్న వయసులో వామన్ వస్తాడు. అప్పటి నుండి వామన్ను సొంత బిడ్డలా చూసుకుంటారు. మామిడి పండు పైన మక్కువతో ఏ పని చేసినా నిరుత్సాహంతో చేస్తున్నారు. దీనిని గమనించిన ఆయి వామన్ పటేల్ తరపున బాబాకు నచ్చ చెప్పి వామన్ జిహ్వాను ఎలా తీర్చిందో చూడండి. మామిడి పండ్ల సీజన్ ముగిసే సమయంలో ఒకరోజు మధ్యాహ్న హారతి తరువాత వామన్ ఆయి ఇంటికి వచ్చి గుమ్మం ముందు కూర్చుంటారు. లోపల రాధాకృష్ణ ఆయి మంచి మేలుజాతి మామిడి పళ్ళను తొక్కతీసి ఒక గిన్నె నిండా రసాన్ని తయారు చేస్తుంది. బయట ఉన్న వామన్ పటేల్ తన జిహ్వాను నిగ్రహించుకోలేకపోతాడు. లోపలికి వెళ్ళి గిన్నెడు రసాన్ని తాగేద్దామన్నంత కోరిక కలుగుతుంది. తను చేసుకున్న ప్రతిజ్ఞ గుర్తొచ్చి కోరికను మరల్చడానికి నామం చేస్తూ ఉంటాడు. ఇంతలో ఆయి ఒక గిన్నె నిండా మామిడి రసం తెచ్చి, ఇదిగో బాబా ప్రసాదం, ఘుమఘుమలాడుతుంది, తాగు అంటారు. ఒక్క క్షణం ఆలోచించకుండా వామన్ పటేల్ పండ్ల రసాన్ని గడగడా తాగేస్తారు. బాబా ఇస్తే తప్ప మామిడి పండు తినను అని ప్రతిజ్ఞ చేసిన వామన్ పటేల్ ఆయి ఇవ్వగానే రసాన్ని ఎందుకు తాగారు? ఇక్కడ ఆయి చెప్పిన మాట, ఇది బాబా ప్రసాదం అనగానే రెప్పపాటు ఆలస్యం చేయకుండా వామన్ పటేల్ రసాన్ని తాగేస్తారు. బాబా మామిడి పండ్లు ఇవ్వకుండా వామన్ను ఆట పట్టిస్తుంటే తల్లిలాంటి ఆయి పిల్లవాడు పండ్ల రసం కోసం అల్లాడిపోతున్నాడు. ఒక మామిడి పండు ఇవ్వరాదా అని బాబాతో ఉన్న దైవిక అనుసంధానం ద్వారా అడిగితే నీవే ఇవ్వు అని బాబా చెప్పి ఉంటారు. బాబా ఆజ్ఞ లేకుండా ఆయి ఏ పని చెయ్యరు. దీనిని
వామన్ పటేలకు అదే రోజు రుజువు చేశారు. సాయంత్రం ద్వారకామాయి మెట్లు ఎక్కుతుండగా బాబా శ్యామతో ఇలా అంటారు, శ్యామా చూసావా, నిగనిగలాడే మామిడి పండు నడుచుకుంటూ వస్తుంది అని చమత్కరిస్తారు. మరోసారి బాబాకు ఆయీకి ఉన్న దైవిక అనుసంధానాన్ని వామన్ పటేల్ ఆస్వాదిస్తారు. తాను చేసిన ప్రతిజ్ఞను బాబా తీరిస్తే అందులో థ్రిల్ ఏమీ ఉండదు కదా. అంతకు మించిన అనుభవాన్ని వామన్ పటేల్కు ఇవ్వదలిచారు. అది రాధాకృష్ణ ఆయీ చేత చేయించారు. ఇక్కడ ఒక అనుభవం మీకు చెబుతాను. ఒకసారి శ్రీరామనవమికి షిరిడీకి వెళ్ళినప్పుడు ద్వారకామాయిలో షూటింగ్ చేస్తున్న సమయంలో మామిడి పండును పంచుతూ వెళుతున్నారు. వాహిని గారి వద్దకు వచ్చేసరికి మామిడి పండ్లు అయిపోయాయి. ద్వారకామాయిలో బాబా మామిడి పండ్లు ఇస్తారని ఆశగా చూసిన తనకు దొరకకపోవడంతో బాబా తనకు ద్వారకామాయిలో మామిడి పండు ఇవ్వలేదని, ఆ సంవత్సరమంతా మామిడి పండ్లు తినకూడదు అనుకుంటుంది. ద్వారకామాయి నుండి బయటకు వస్తుండగా ఒక వ్యక్తి పళ్ళెంలో 4 మామిడి పళ్ళతో ఎదురొచ్చి ఒక పండు వాహిని గారి చేతిలో పెట్టారు. బాబా మనల్ని ఏ విషయంలోనూ నిరుత్సాహపరచరు. మామిడి పళ్ళ విషయం వచ్చింది కాబట్టి మాకు జరిగిన లీల చెప్పాను. రాధాకృష్ణ ఆయీ సేవకు సంబంధించి ఏ భక్తునికి ఏ పని అప్పగించినా వారికి ఎంతో మేలు జరిగేది. వసారి అనే ప్రదేశంలో వామన్ పటేల్ ఉద్యోగం చేస్తున్న సమయంలో ఆయీ ఒక లేఖ రాస్తుంది. ఇటీవల కాలంలో బాబా ఆరోగ్యం సరిగా ఉండడం లేదు. మధ్యాహ్నం పూట పాలతో చేసిన పాయసం తప్ప మరేమీ తినడం లేదు. షిరిడీలో అన్ని పాలు లభ్యం కావడం లేదు. వసారి ప్రాంతంలో మంచి ఆవులు దొరుకుతాయి. రోజుకు 20 పాలిచ్చే ఆవును కొను. తాత్యా పాటిల్కు కూడా మరొక ఆవు కావాలి. 2 ఆవులను కొని షిరిడీకి పంపమని ఆయీ లేఖలో పేర్కొంటుంది. 5-6 లీటర్లు ఇచ్చే ఆవు సరిపోదు. మధ్యాహ్న హారతికి ఎక్కువ మొత్తంలో పాల పాయసం చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే బాబా అందరికీ దానిని పంచుతారు. ఖచ్చితంగా 20 పాలిచ్చే ఆవునే పంపమని రాస్తారు. నీవు ముందు ఆవులకు పైకం కట్టి కొను, నేను తాత్య తర్వాత సర్దుతాం అంటుంది. అప్పుడు వామన్ పటేల్ వద్ద కూడా డబ్బులుండవు. తన సోదరి నగలు అమ్మి 2 ఆవులను కొని షిరిడీకి పంపుతారు. ఆవులను పంపిన 6 తరువాత ఆయీ డబ్బు పంపుతుంది. ఇక్కడ విచిత్రం ఏంటంటే, ఆవుల కోసం బంగారం అమ్మినప్పుడు బంగారం ధర 10 రూపాయలు. రాధాకృష్ణ ఆయీ డబ్బులు తిరిగి ఇచ్చిన సమయానికి బంగారం ధర 6 రూపాయలకు పడిపోయింది. ఆయీ ఇచ్చిన డబ్బులతో 40% బంగారం అదనంగా కొని వామన్ పటేల్ వారి సోదరికి ఇస్తారు. ఎవరైతే నిస్వార్థంగా బాబా సేవలో పాల్గొంటారో వారికి బాబా అనుగ్రహం ఉంటుంది. బాబా కోసమే తన ధనాన్ని సమయాన్ని వినియోగిస్తారో వారికి బాబా అంతకు ఎక్కువ రేట్లు ఇస్తారు. వరాల సాయి అన్నప్రసాదాలయానికి సంబంధించి మొదట అడ్వాన్స్ ఇవ్వడానికి కొంత చనువున్న సాయి బంధువులను భూదానానికి అడగడం జరిగింది. ఇందులో భాగంగా ఒక సాయి బంధువు ముందుకు వచ్చి, ఇప్పటికిప్పుడు కొంచెం కష్టం కానీ నేను 1 గజానికి ఇస్తానన్నారు. ఆ తర్వాత వారం రోజులకు ఫోన్ చేసి, సార్ బాబా ఎందుకు నన్ను మీ చేత దక్షిణ అడిగించారో అది బాబాకే తెలుసు, 1 గజానికి కాదు 2 గజాలకు ఇస్తాను, అది వెంటనే ఇచ్చేస్తాను అన్నారు. ఇక్కడ వారు చెప్పిన లీల వింటే విషయం తెలుస్తుంది. ఎన్నో రోజులుగా వ్యాపారంలో రావాల్సిన మొండి బాకీ అది వస్తుంది అన్న ఆశ కూడా వదిలేసుకున్నారు. కానీ మీరు దక్షిణ అడిగిన 3వ రోజు ఆ వ్యక్తి తనంతట తాను వచ్చి డబ్బు ఇచ్చారు. 1 గజానికి ఇవ్వడానికే ఎలా అని ఆలోచిస్తుంటే అందుకు 10 రెట్ల డబ్బు అందిందని, 1 గజానికి ఇవ్వడం ఇప్పుడు సమంజసం కాదని 2 గజాలకు ఇస్తానన్నారు.
బాబా పేరున జరిగే ప్రతి సేవలో భక్తుల శ్రేయస్సే ముడిపడి ఉంటుందన్న వాస్తవాన్ని మనం గుర్తుంచుకోవాలి.